వెల్కమ్ టు వికే మూవీస్ యూట్యూబ్ ఛానల్. ఇన్నాళ్లు నాన్ బాహుబలి కేటగిరీలో రంగస్థలం రికార్డ్ చిరస్థాయిగా ఉంది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి, కాకపోతే ఆ రేంజ్ ని అందుకోలేకపోయినాయి ఫస్ట్ వీక్ లో. ఇప్పుడు మహేష్ బాబు ఆ రికార్డ్స్ పై గురి పెట్టాడని ముందే చెప్పుకున్నాం. ఆ రికార్డ్స్ ఏమిటి అంటే, ఫస్ట్ వీక్ ఏపీ తెలంగాణ కలిపి 58.4 పైగా ట్రక్ చేశాడు రామ్ చరణ్. ఇది రామ్ చరణ్ మూవీ కెరీర్ లో హైయెస్ట్ షేర్ ఇన్ టూ స్టేట్స్. ఇప్పుడు ఈ మహర్షి సినిమా ఆ రికార్డ్ ని అవలీలగా అధిగమించేసింది. ఫస్ట్ వీక్ లోనే దాదాపు నియర్లీ 60 షేర్ తో ఆ రికార్డ్ ని అధిగమించేశాడు, నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేసాడు. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఇది దాదాపు 62-63 ఉండే అవకాశం ఉందని మూవీ విశ్లేషకుల అంచనా. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ సరికొత్త రికార్డ్ మహేష్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నిచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే సంధ్య 35mm దగ్గర జరిగిన సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకుల్ని కలుసుకునే విషయంలో మహేష్ బాబు మరలా మరొకసారి కాలరెగరేశారు. ఈ సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ అవటం ప్రేక్షక విజయం అని తేల్చేశారు. ఇప్పటికే దాదాపు 22 crore షేర్ కలెక్ట్ చేసింది 8 డేస్ కి నైజాం లో అని తెలియగానే ఒక్కసారి ఫ్యాన్స్ సంబరాలు ఆరంభించేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రంగస్థలం రికార్డ్స్ ని తుడిచేసి నాన్ బాహుబలి కేటగిరీలో నెంబర్ వన్ పొజిషన్ కు వచ్చేసిన ఈ మహేష్ బాబు రికార్డ్స్ ఇంతటితో ఆగేట్లేవు. సినిమాలోనూ చెప్పాడు, సక్సెస్ కి ఫుల్ స్టాప్ లేవు, కామాలు మాత్రమే అంటూ. అంటే ఈ ఒరవడి ఇంకా దూసుకుపోయే అవకాశం ఉంది. సో రానున్న రోజుల్లో అనేక తెలుగు మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ క్లియర్ చేస్తూ తన పేరుతో లెక్కించుకోబోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ హిట్ నిచ్చిన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకి మరియు నిర్మించిన నిర్మాతలైన దిల్ రాజు గారికి, అశ్విని దత్ గారికి, పివిపి గారికి మరియు గొడ్లబండి ఫైట్ ని మనకిచ్చిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కి, ఈ సినిమాకి పనిచేసిన టోటల్ చిత్ర యూనిట్ కి, వండర్ఫుల్ సినిమాను మనకిచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లికి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే.